హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోజు కిచెన్ కి స్వాగతం అండి. నేను ఓకే, మీరు ఓకే అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కందిపప్పు ఒక గంట సేపు నానబెట్టినండి, కందిపప్పు బచ్చల కూర చేద్దామని నేను వచ్చాను, మీకు చూపిస్తాను. కందిపప్పు ఒక గంట సేపు నానబెట్టుకున్నాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి కందిపప్పు. తర్వాత దీంట్లో కడిగిన ఈ ఒక గ్లాస్కి నేను 2 గ్లాసుల నీళ్లు పోసాను. 1 గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల నీళ్లు. దీంట్లో కడిగి కట్ చేసుకున్న బచ్చల కూర, తర్వాత 4 పచ్చిమిరపకాయలు కట్ చేశాను, కొంచెము కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అండి. కొంచెం ఎక్కువ వేస్తాను, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. తర్వాత కూడా ఉడికిన తర్వాత కూడా చూసేసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు అండి, జీలకర్ర మెంతుల పొడి అండి, ఇది 1/2 టీ స్పూన్. చింతపండు పేస్ట్ అండి, అవసరం ఉన్నంత చింతపండు పేస్ట్ వేసుకోండి. తర్వాత దీన్ని ఒకసారి ఇలా కలిపేయండి. నేను దీంట్లో ఉల్లిపాయ వేయట్లేదండి, ఎందుకంటే కొంచెం పూజలు చేస్తున్నాం ఇంట్లో, అందుకని అల్లం వెల్లుల్లి అది ఉల్లిపాయ నేను బంద్ చేశాను కొద్ది రోజుల మటుకు. అందుకనే నేను ఉల్లిపాయ వేయలేదు. మీరు వేసుకోండి, ఒక గడ్డ సన్నగా తరిగేసి వేసుకోండి. దీంట్లో 1 స్పూన్ అంతా నూనె వేసుకోండి. నేను స్టవ్ వెలిగించాను, కుక్కర్ పెట్టాను. తర్వాత మూత పెట్టేసి 1-3 విజిల్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాము. 3 విజిల్ వచ్చినాక చూద్దామండి. చాలా బాగుంటది ఇది, ఈ అన్నంలోకైతే సూపర్ ఉంటదండి. బచ్చల కూరతో చేసిన పప్పు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కువ వస్తుంది ఆకుకూరలు. మనం జాగ్రత్తగా వాటిని శుభ్రం చేసుకొని తింటే చాలా మంచిది, పురుగులు కూడా ఉంటాయి చూసుకోండి. ఓకేనా? తర్వాత చూద్దామా. పప్పు ఉడికిపోయిందండి, చల్లగైన తర్వాత కుక్కర్ తీసి చూశాను మూత. కుక్కర్ మూత తీస్తే బాగా ఉడికిపోయింది, చాలా బాగుంది. ఈ టైంలో మీరు ఉప్పు ఏమైనా తక్కువన్నా కారం ఏమైనా తక్కువన్నా వేసుకోండి. వేసుకొని 1-2 నిమిషాలు మళ్ళీ స్టవ్ మీద పెడితే మళ్ళీ అది మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించానండి, గంటె పెట్టుకున్నాను. నేను నెయ్యి వేసాను పప్పులోకి, నెయ్యితో తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడెక్కాలి, నెయ్యి వేడెక్కిందండి. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అవి వేగాలి, కరివేపాకు. నేను వెళ్ళి లేట్లే కదా, అందుకనే కొంచెం ఇంగు వేస్తున్నాను. ఇంగు అయితే తినొచ్చు పూజలలో కూడా, ఆ దేవుడికి పులిహోరలకు ఇంగు వేసి కూడా పెడతారు. కొంచెం పసుపు. ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు వేసుకుందామండి. చాలా గుమగుమలాడుతుందండి బచ్చల కూర పప్పు, మనం వండుతుంటేనే ఎక్కడికో వెళ్ళిపోతుంది, చాలా బాగుంటుంది. నేను డిష్ అవుట్ చేస్తాను. డిష్ అవుట్ చేశానండి, ఇందులో పెట్టాను, గిన్నెలోకి తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది బచ్చల కూర పప్పు. ఈ కాలంలో బాగా వస్తుంది, తినండి. ఓకేనా? నచ్చిందా మా వంట? మా వీడియో చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, ఇంకో వంటలో కలుస్తాను. బాయ్.